గిన్నెని గిన్నెని బాగా కడగాలి అసలు లేకుండా, అలా చక్కగా నీట్గా జిప్పీ లిక్విడ్ మాత్రమే వాడండి. అసలు ఎలా డిస్కౌంట్లో వస్తుంది, అండ్ విమ్ లిక్విడ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎలాంటి జిడ్డు మరకలైనా చాలా నీట్గా పోతుంది, అలా తలతలు నడిపోతాయి స్టీల్ గిన్నెలు ఏమైనా కానీ. షీట్లో వాటర్ కొంచెం కూడా ఉండకూడదు, బాగా వంపాలి, బాగా వంపి గిన్నెని మినరల్ వాటర్ మాత్రం మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఎందుకంటే ట్యాప్ వాటర్ నిల్వన్న వాటర్ కదా, అందుకని మినరల్ వాటర్తో పాటు ఒకసారి తొలిపి మినరల్ వాటర్. దీనికి ఒక లెక్క ఏమి ఉండదండి, మీకు ఎంత కావాలంటే అంత వాటర్ సుమారుగా తీసుకొని. ఇది సారీ అండి, వాటర్లో పడిపోయి మిమ్మల్ని ప్రేమ కాదు అంటే స్టవ్ కూడా నీట్గా వాటర్ తొలగుతుంది అంతేగాని ఏదో పొరపాటున పది కాదు. మళ్ళీ మీరు కంపల్సరీ ఎలక్ట్రిక్ స్టవే వాడాలనుకుంటారేమో, అలా ఎలక్ట్రిక్ ఇలా చీర చింగతో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అండి, ఎలక్ట్రిక్ స్టవ్ మాత్రమే వాడమని కాదు, ఇంట్లో ఏ స్టవ్ అయినా వాడచ్చు, ఇది ఆఫీస్ కదా అందుకని. తాజ్ మహల్ యూస్ చేయండి అండి, వా తాజ్ మేం ప్లేస్ మ్యామ్. ఏ కాక్రోచెస్ వేయొచ్చా మా విజయ్ విజయ్ విజయవాడలో ఎక్కడ మ్యామ్ అది వాటర్ డ్రాప్స్ పడుతుంటే మన సౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, వా తాజ్ అందుకని. రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వెళ్ళే దారు అది చూసి ఇన్స్పైర్ అయ్యి, యాడ్ చూసి ఇన్స్పైర్ అయ్యి తాజ్ మహల్ తీసుకున్నామండి మేము. మీరు సుమారుగా వేసుకోండి టీ పౌడర్ కూడా ఒక స్పూన్ టీ పౌడర్ చూడండి ఎలాగా ఎలా మరుగుతుందో చూడండి. సో ఇలా బాగా ఇలా ఇలా మరిగినప్పుడు మీరు కలపవసరం లేదండి, ఆటోమేటిక్గా చూడండి కలర్ మారింది చూసారా, బాగా అలా మరగాలండి, అలా మరగాలండి కింద నుంచి పైకి నుంచి అలా బాగా కలపాలి. పొంగని ఒక కింద నుంచి పైకి పైన రాగాలి. వెంటనే జాగ్రత్తగా ఒక శుభ్రమైన కప్పు తీసుకొని ఒక నెట్ తీసుకొని సీమ్ వడపోయాలి. ఇలా వడపోయాలండి బ్లాక్ టీ. చూడండి అసలు ఎంత కలర్ హనీ కలర్లు ఎంత బాగుంది, హనీ హనీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు సేమ్ ప్రొసీజర్ అండి, మీరైనా మేమైనా ఎవరైనా ఫాలో అయ్యేది సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా పొడి చెంచా యూస్ చేయండి, తడి చెంచా యూస్ చేస్తే హనీ పడైపోతుంది. పొడి చెంచా తీసుకుని ఒక స్పూన్ హనీ అలా తీగల చూడండి, మళ్ళీ కొంచెమే తీసుకుని వేసి ఇప్పుడు చెంచా పెట్టాలి. బాగా బాగా హనీ బాగా కలవాలండి, ఎందుకంటే హనీ బాగా క్లాక్ వైజ్ కూడా తెప్పమంది సారీ. సో హనీ అనేది చాలా థిక్ లిక్విడ్ కాబట్టి త్వరగా త్వరగా కరగదు, సరే అందుకని కొంచెం కరిగే వరకు సపరేట్గా అలా కరిగే వరకు తిప్పండి. ఏం బాగుందంటే నువ్వు పెట్టాను, నేను పెట్టా నేను చెప్పు, బాగోలేదండి నువ్వు పెట్టా నేను చెప్పుకున్నాం. హనీ ఇంకొంచెం వేయచ్చాము మరి బాగోదు చాలా. ఇది థాట్ మోర్ బ్లాక్ టీ రెసిపీ అండి, రెడీ, ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. ఇలా టేస్ట్ చూసుకోవాలి చాలు, చివరిలో ఇలా టేస్ట్ చేసుకొని నవ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అండి. అయిపోయిందా, చర్చి పోతాడని చెప్పి ఇప్పుడు మా పద్మ తీసుకెళ్తారు. పద్మ సే హాయ్ టు వ్యూవర్స్. యస్ అలా తీసుకెళ్ళి సర్వ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి మనం రియాక్షన్ చూడొచ్చు కానీ మా మ్యామ్ ఊరుకోరండి అందుకే లోపలికి వెళ్ళండి.